శ్రీశంకరంపేట మండలంలో కలెక్టర్ ధర్మారెడ్డి హల్చల్ చేశారు. ముందుగా తెలిపిన గ్రామాల్లో కాకుండా ఇతర గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని, గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల్లో సర్పంచ్ నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు అంటూ మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి హెచ్చరించారు. నేడు చినశంకరంపేట మండలంలో పలు గ్రామాల్లో ఆయన ఆకస్మికంగా సందర్శించారు. మండలంలోని చందాపూర్, చందంపేట, రుద్రారం, గవ్వలపల్లి గ్రామాల్లో నిర్మించిన డంపింగ్ యార్డులను, అదేవిధంగా శ్మశాన వాటికలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. చందంపేట, చందాపూర్ గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న డంపింగ్ యార్డులను చూసి సర్పంచులు శ్రీలత, స్వామిరాజ్, రమా శ్రీనివాసులపై మరియు పంచాయతీ కార్యదర్శులు పద్మ, అశోకులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రుద్రారం గ్రామంలో సర్పంచ్ లక్ష్మీ నర్సయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన డంపింగ్ యార్డును పరిశీలించి పక్కనే నూతనంగా నిర్మించబోయే శ్మశాన వాటికకు కలెక్టర్ ధర్మారెడ్డి భూమి పూజ చేశారు. గవ్వలపల్లి గ్రామంలో సర్పంచ్ మంగాదేవి యాదవరావు ఆధ్వర్యంలో నిర్మించిన డంపింగ్ యార్డ్ శ్మశాన వాటికను చూసి సర్పంచ్ మంగాదేవి, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ల పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసి సర్పంచ్ను, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్లను ఆయన అభినందించారు. గవ్వలపల్లి గ్రామంలో ఉన్న నర్సరీని ఆయన పరిశీలించారు. డంపింగ్ యార్డ్ సమీపంలో హరితహారంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 469 గ్రామ పంచాయతీల్లో 3-4 రోజుల్లో పూర్తిగా డంపింగ్ యార్డులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టామని, ఇప్పటి వరకు 400 పైచిలుకు పూర్తి కావటం జరిగిందని, మిగతావి కూడా ఈ 3-4 రోజుల్లో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ప్రతి గ్రామం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు. గవ్వలపల్లి సర్పంచ్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి సర్పంచ్ ఇదే విధంగా పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు. పనులలో నిర్లక్ష్యం వ్యవహరించిన సర్పంచ్లకు ఈ రోజు నోటీసులు జారీ చేయడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, సర్పంచులు రమా శ్రీనివాస్, లక్ష్మీ నర్సయ్య, శ్రీలత స్వామిరాజ్, మంగాదేవి యాదవరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఈజీఎస్ ఏపీ వెంకటసాయి, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. చెప్పండి, సరిపోతుంది. కేర్లెస్ ఏ ఉంది మీ ఊర్లో, మొక్కలు గిక్కలు ఏవి చూసినా అంతా కేర్లెస్ గానే ఉంది. మరి ఎన్ఆర్ఎస్ అయినా గ్రామ పంచాయతీ అవసరం అయితే గ్రామ పంచాయతీ కూడా పెట్టుకోమన్నారు కదా, అవసరం అయితే గ్రామ పంచాయతీ పట్టి కూడా పెట్టుకున్నారు కదా. జిల్లాలో ఈ సెగ్రిగేషన్ షెడ్స్, డంపింగ్ యార్డ్స్కి సంబంధించి రాబోయే 4-5 రోజులలో జిల్లా మొత్తం అంటే 469 గ్రామ పంచాయతీలు కానీ 469 గ్రామ పంచాయతీలలో అవి పూర్తి చేసేట్టుగా చర్యలు చేపట్టాం. ఇంకా అంటే సుమారుగా 400 పైబడి ఆల్రెడీ కంప్లీట్ అయ్యున్నాయి పూర్తి షేప్లో. ఇంకా కొన్ని మాత్రం ఇంకా ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి, సరిగ్గా అంటే మొదలుపెట్టారు కానీ పూర్తి చేయలేదు. అటువంటి వాటిని కూడా రాబోయే 3-4 రోజులలో 5వ తారీఖు 6వ తారీఖు వరకు పూర్తి చేయాలనేది మా ఉద్దేశం. అట్లాగే గౌరవ మంత్రివర్యులు రీసెంట్గా మన నర్సాపూర్లో రివ్యూ చేశారు, అట్లాగే మేము కూడా తర్వాత ఇక్కడ రివ్యూ చేసాం. రివ్యూ చేసి మొత్తం 7వ తారీఖు వరకు జిల్లాలో ప్రతి గ్రామంలో సెగ్రిగేషన్ కంప్లీట్ అయ్యేటట్టుగాను, అట్లాగే సెగ్రిగేషన్ షెడ్స్ కంప్లీట్ అయ్యేటట్టుగాను, కంపోస్ట్ తయారయ్యేటట్టుగాను, ప్లాస్టిక్ ఏది ఉన్నా సరే సపరేట్గా సెగ్రిగేట్ చేసి రీసైక్లింగ్కి పంపించేట్టుగా ఏర్పాట్లు చేసినాం. మరి వీటన్నిటివి కూడా పూర్తి చేసి 10వ తారీఖు నాడు అసలు మేము మన జిల్లా మొత్తంలో కూడా
ప్రతి గ్రామ పంచాయతీలో కూడా సెగ్రిగేషన్ చేస్తున్నట్టుగా డిక్లేర్ చేద్దాం, అన్నిట్లలో డంపింగ్ యార్డ్స్ కంప్లీట్ అయినాయి అనేది నిర్ణయించుకున్నాం. దాని ప్రకారం మొత్తం కంప్లీట్ చేయడానికి వరకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మనం చాలా చోట్ల ఈ పంచాయతీలో ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచులు కూడా ఉత్సాహంగా ఇది సెగ్రిగేషన్ కానీ కంపోస్ట్ కానీ తయారు చేయడంలో పాల్పంచుకుంటున్నారు. మరి ఆ విధంగా గ్రామాలన్నింటినీ కూడా పరిశుభ్రమైన గ్రామాలుగా ఉంచేట్టుగా ఏర్పాటు చేసి ప్రజారోగ్యాన్ని కాపాడటంలో వాళ్ళ వంతు కృషి పోషిస్తున్నారు. సర్పంచులందరికీ కూడా, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా వెనకబడ్డ వాళ్ళు కూడా, నేను చెప్పేది ఏంటంటే ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం. సెగ్రిగేషన్ అంటే ఏదో ఒక ఏంటి రెండింటికి సంబంధించింది కాదు, సంబంధించింది ఏ విధంగానంటే ఎక్కడైతే ప్లాస్టిక్ ఉందో ప్లాస్టిక్ ఉన్నదంతా బయటపడేస్తున్నాం, బయటపడేసిందంతా మోరిళ్లలో చేరుతుంది, మోరిళ్లలో చేరితే నీళ్ళు వచ్చేసేసి మనకు మొత్తం రోగాలు వచ్చే దోమలన్నీ వస్తూ ఉన్నాయి. మరి అటువంటిది లేకుండా ఉండాలంటే ప్రతి ఇంటిలో రెండు బుట్టలు ఇచ్చాము, ఆ రెండు బుట్టలలో ప్లాస్టిక్ కానీ భూమిలో కరిగిపోని ఈ వస్తువులన్నీ కూడా దాంట్లో వేయాలనేది, భూమిలో కరిగిపోయేదంతా కూడా కంపోస్ట్ తయారు చేయడానికి కొరకు ఇచ్చాము. ఆ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా గ్రామాలన్నీ చాలా పరిశుభ్రంగా ఉంటాయి. ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటామో మనకు రోగాల బారిన పడకుండా ఉండడానికి అవకాశం వస్తుంది. మరి అటువంటి దానికి మన గవలపల్లి గ్రామ సర్పంచ్ గారు మరి ఆదర్శంగా ఇక్కడ నర్సరీ, డంపింగ్ యార్డ్లో కూడా కంపోస్ట్ అంతా బాగా తయారు చేశారు, వారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే మిగతా గ్రామంలో సర్పంచులందరూ కూడా ఆ విధంగా చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎక్కడైతే ఇప్పుడు నేను కూడా చూశాను, ఈ చందంపేటలో కొంత అసంపూర్తిగా ఉంది, చందాపూర్లో కూడా అసంపూర్తిగా ఉంది. ఇట్లాగ అసంపూర్తిగా ఉన్నదంతా కొంత నిర్లక్ష్యం ఉంది. ఆ నిర్లక్ష్యంగా ఉన్న సర్పంచులందరూ కూడా ఈరోజే నోటీసులు పంపిస్తున్నాం. 2 డేస్లో వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే సరే, లేకపోతే వాళ్ళని తొలగించైనా సరే మేము ఆ పనులను పూర్తి చేస్తాం. అట్లాగే ఏ సర్పంచ్ అయినా సరే వాళ్ళు ప్రజారోగ్యం దృష్ట్యా ఇది అడుగుతూ ఉన్నారు కాబట్టి ప్రజారోగ్యానికి సంబంధించి వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు. తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకొని అయినా సరే ఆ పనులను పూర్తి చేయడానికి వరకు మేము చర్యలు తీసుకుంటాం. అటువంటి వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి చేయాలనేది నేను కోరుతా ఉన్నాను.